అందువల్లనే వాటిని పక్కన పెట్టి అక్కడికి వెళ్లి నివాసం ఉంటున్నారని ఇంత పచ్చిగా దొరికిపోయారే మీరు. ఎంతమంది వచ్చారండి ఈ రాజధానిని పరిశీలించడానికి? ఎంతో మంది వచ్చి నదీ గర్భంలో ఇలా ఇల్లు కట్టుకోవడం తప్పని ఎంతో మంది మేధావులు చెప్పినా కూడా పెడచెవిని పెట్టినటువంటి మీరు ఇవాళ కృష్ణమ్మ తల్లికి వరదలొస్తే అన్ని ప్రాజెక్ట్స్ నిండిపోతే మీ ఇల్లు కూడా మునిగిపోయే దశకొస్తే ఈ ముంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేశాడనేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలు వేసి మీరు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ అన్యాయమైనటువంటి వ్యవహారాలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరనే వాస్తవాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా రెండో అంశం, ఇది అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ సమావేశంలో పాల్గొంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జ్యోతిని వెలిగించలేదని, జ్యోతిని వెలిగించకపోవడం అనేది హిందూ వ్యతిరేకతని, ఇది చాలా అన్యాయమని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు, ఆయన కామెంట్ చేశాడు. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా కామెంట్ చేశారు, ఈయన హిందూ వ్యతిరేకి, అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఈయన వెళ్లి కూడా జ్యోతిని ప్రజ్వలించుకోకుండా వెనక్కి వచ్చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు కూడా కామెంట్ చేశారు. ఈ ముగ్గురు కూడా కామెంట్ చేశారు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరినటువంటి ఒక తెలుగుదేశం సభ్యుడు, అలాగే మాజీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు ముగ్గురు కామెంట్ చేశారు. అదేదో సామె చెప్తారు, దున్నపోతే ఈయన ఇంది అనగానే కట్టేయండి 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 అన్నారంట. అలాగే అక్కడ ఏదో ఒక విజువల్ చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతిని వెలిగించడానికి సిద్ధపడలేదు, వెనక్కు తిరిగి వెళ్లిపోయాడనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం మరింత తప్పు. వాస్తవం ఏమిటో తెలుసుకోమని మనం చేస్తున్నాం. ఆ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాత్రమే జ్యోతిని వెలిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగానూ అక్కడ అగ్గిపొలలతో గాని, నూనెతో గాని, ఒత్తులతో గాని వెలిగించేటటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో వారు భావించారు. ఆ హాల్లో జస్ట్ దాన్ని టచ్ చేసి లైట్ వెలిగించి, ఎలక్ట్రానిక్ లైట్ వెలిగించి వెనక్కి వెళ్లిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమం చేస్తే దీన్ని దుమారం లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, అమెరికాలో జ్యోతి వెలిగించలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎవరే మీరు కామెంట్ చేయటది? కమల దళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలు సీఎం రమేష్ గారు దానిలో చేరారు. ఈ మధ్యనే చేరారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వెళ్లి అక్కడ కోవర్టుగా పనిచేశారో కాలం నిర్ణయిస్తుంది. మీరు కమల వనంలో చేరినటువంటి పచ్చ పుష్పాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారా? మీ పరిస్థితి ఏంటి, మీ వ్యవహారం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.